నలభై మూడవ కీర్తన. మనం ఏమైనా వాక్యం చెప్పినప్పుడైనా, ఎవరైనా చెప్పినప్పుడైనా, ఎక్కడో విన్నట్టుంది కదా, ఎవరు చెప్పినట్టుంది కదా, ఎవరో చెప్పేసింది, ఎవరో చూసింది చెప్పేశారు కదా అనిపిస్తుంది. కాబట్టి ఎవరు చెప్పినా సరే వాక్యమే కాబట్టి ఆ వాక్యాన్ని ఎవరు చెప్పినా, ఏ రీతిగా చెప్పినా సరే, ఎక్కడ విన్నాం కదా, ఏ రీతిగా విన్నాం కదా, అక్కడ కాపీ ఇక్కడ పేస్ట్ చేశారేమో అనిపిస్తుంది. కానీ ఈ వాక్యం నలభై మూడవ కీర్తన ఇంకా ముందు చూసినట్లయితే సేమ్ వాక్యం ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ అనిపిస్తుంది. అలాగే ఎన్ని కీర్తనలో చూసినా ఎక్కడ విన్నది కదా అని అనిపిస్తుంది. కాబట్టి ఈ కీర్తనలో కూడా 42వ కీర్తన చూసినట్లయితే కొన్ని వచనాలు 43లో కూడా ఉంటుంది. కానీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఇందులో వివరించడానికి ఏమీ లేదు. కాబట్టి కొద్దిగా నాకు వచ్చిన దాంట్లో మీ వివరిస్తాను కాబట్టి, దేవుని నామంలో వివరిస్తాను కాబట్టి దయచేసి వినవలసిందిగా దేవుని పెట్టుకోవచ్చున్నాం. మొట్టమొదటిగా, దేవ నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షము వాజ్యమాడుము. అంటే అక్కడ భక్తుడు బాధలో ఉన్నాడు. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తారంటే ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ బాధలో ఉన్న భక్తుడు చేసే మూడు క్రియలు. ఆ క్రియలు ఏంటంటే, మొట్టమొదటిగా కనిపిస్తుంది ప్రార్థన. ఇక్కడ భక్తుడు దేవా నాకు న్యాయం తీర్చము, భక్తి లేని జనముతో నా పక్షం వాజ్యమాడుము. అంటే నాకు న్యాయం తీర్చము, భక్తి లేని అంటే భక్తి లేకపోయినా సరే నన్ను ఎంతగా హింసపడుతున్నారా అని ఇక్కడ వచనం తెలియజేస్తుందన్నమాట. అంటే భక్తి లేని వాళ్ళంటే కొంతమంది భక్తి ఉన్నా సరే భయం ఉండదు, భయం ఉన్నా సరే భక్తి ఉండదు. కాబట్టి ఇక్కడ భక్తి లేని అంటే భక్తి లేకుండా భయం ఉన్నా సరే నన్ను హింస పెడుతున్నారా అనేసి ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నమాట. మొట్టమొదటిగా నా పక్షమున వాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుము. అంటే కపటము కలిగి అంటే కపటం ఎలా కలుగుతుందంటే, వేరే వ్యక్తిని చూసి ఆడు అసూయ పడతారన్నమాట. అసూయ చూసి ఎంతగా ఎదిగిపోతున్నారు, ఈ రీతిగా ఎదిగిపోతున్నారు అనేసి కపటం చూసి నన్ను వాజ్యమాడడానికి అంటే గొడవాడడానికి వస్తున్నారు, నా పక్క వాళ్ళు గొడవాడడానికి వస్తున్నారు, నా తోటి స్నేహితులు ఎదిగిపోతున్నాడని అసూయ పడుతూ ఏదో చేయాలని కుట్ర పన్నుతున్నాడనే విధంగా ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారన్నమాట. అలాగే భక్తి లేని వారిలో కూడా కనిపించే లక్షణాలు కూడా ఇక్కడ తెలియజేస్తున్నాయి. అంటే కపటము దౌర్జన్యము, అంటే కపటం భక్తి లేని వారిలో కూడా కనిపించే లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో కపటం కనిపిస్తుంది మొట్టమొదటిగా. కపటమా అంటే ఇష్టం లేని వారు అంత నా దారిలో నడవట్లేదు, వేరే దారిలో నడుస్తున్నారు అనే విధంగా కపటం లేని మనుషులు తెలియజేస్తున్నమాట. కపటం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దౌర్జన్యానికి గురి చేస్తారు. అంటే దౌర్జన్యం అంటే ఏ రీతిగా అంటే, ఒక మంచిగా ఉన్నప్పుడు చెడు నార్మల్లో నడిచే విధంగా చేసే విధంగా చేస్తారు, గొడవడ్డానికి చేస్తారు. ఇటు రీతిగా కీర్తనకారుడు తెలియజేస్తున్నమాట. అలాగే మూడవ వచనం చూసినట్లయితే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవచూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అంటే మొదటిగా భక్తి లేని జనముతో నా పక్షమున వాజ్యమాడుము. అంటే ఇక్కడ భక్తుడు బాధలో ఉన్నాడు, వేదనలో ఉంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. మొట్టమొదటిగా మూడవ వచనానికైతే, నీ వెలుగు అంటే ఆయన వెలుగు కలగాలని, నీ వెలుగు నాలో ఉండాలి, నీ సత్యము నాలో ఉండాలి, ఆ రెండు ఉన్నప్పుడు నేను మంచి మార్గంలో నడగలను అనే విధంగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అంటే వాక్యాన్ని బట్టి చూసినట్లయితే కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నది. ఏ రీతిగా ఉన్నదో ఆ వెలుగు నా ప్రార్థనలో ఉంటే, ఆ వెలుగు నేను ప్రార్థన చేస్తే ఆ వెలుగు నాకు ప్రకాశిస్తుంది, నేను మంచి మార్గంలో నడవగలను, మంచిగా చూడగలను ఏదైనా సరే, అటు రీతిగా తెలియజేస్తుంది అనమాట ఇక్కడ. అలాగే సత్యము అంటే నీ సత్యము నన్ను తెలియజేయము, నీ సత్యాన్ని గురించి నాకు తెలియచెప్పమనే విధంగా ప్రార్థన చేయాలని ఇక్కడ భక్తిపరుడు తెలియజేస్తున్నమాట. అంటే ముందుగా మనకు ఆయన వెలుగు ఉండాలి, ఆయన వెలుగులో మనము సత్యంగా మాట్లాడాలి. అంటే ముందుగా ఆయన వాక్యాన్ని మనం వినగలే స్తోమత ఉండాలన్నమాట. అంటే మన వాక్యం కొద్దిగా వినడానికి సంకోచిస్తాం. ఎలాగంటే ఇక్కడ ప్రార్థన అయితే బాగా చేస్తాం, ఈ రీతిగా చేస్తాం, ఆరాధనలో పొందుతాం, దేవుని సేవకులు చెప్పే వాక్యాన్ని వింటాం, అన్నీ చేస్తాం. అన్నీ చేసిన ఒక విశ్వాసం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది.
బయటికి వెళ్ళేసరికి ఒక ఎవరైనా వాళ్ళ వదిన గారు కానీ ఒక తమ్ముడు కానీ ఒక అక్క కానీ వచ్చినప్పుడు ఏమో బాగున్నాం అంటే ఏం బాగు నా ఒంట్లో ఏమీ బాగాలేదు నాకు అన్నీ కష్టాలే అంటే ఇక్కడ విశ్వాసం గట్టిగా ఉంది అక్కడికి వెళ్ళేటప్పటికి విడిచిపెట్టేస్తున్నాం అక్కడ నుండి బస్తా అయితే మోసుకొస్తున్నాం చర్చి సంఘానికి ఆ బస్తా అయితే తేలికైపోతుంది అంటే విశ్వసిస్తూ తేలికైపోతుంది బస్తా మళ్ళీ ఎక్కడ నుండి అదే బస్తాని బరువుతో మోస్తూ మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అంటే మన సమస్యలతో వస్తున్నాం కానీ ఆ సమస్య ఎక్కడ తీరిపోతుందని విశ్వాసం గట్టిగా ఉంది బయటకు వెళ్ళేసరికి ఎవరిని అడిగితే ఏం బాగా అని అంటాం అంటే ఇక్కడ మళ్ళీ సమస్యను పట్టుకొని మళ్ళీ ఆ వేదన పట్టుకొని బస్తా అనుకో ఒక బరువైన ఆ సమస్యను పట్టుకొని మళ్ళీ ఇంటికి చేరుతున్నాం అంటే మనం ఎంత బరువుతో వచ్చామో అట్టి రీతిగా ఆ బరువుని ఇక్కడ సమాప్తం చేసి తేలిగ్గా ఇంటికి వెళ్తే దేవుడు మన సమస్యలను తీరుస్తాడు అంతేగాని ఆ బస్తా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి పక్కన పెట్టి విడిచిపెట్టేసి ఆ బస్తా ఖాళీ అయిపోతుంది అంటే సమస్య అనే బస్తా అంటే కష్టం అనే బస్తా ఏదైనా నీ వేదనలో నీ సమస్యలు ఏమున్నాయో సరే ఆ బస్తా తీసుకొని అక్కడ సమస్యలన్నీ దేవుడు తీర్చేస్తున్నాడనే నమ్మకం ఇస్తున్నాడు వాక్యం ద్వారా ఆ నమ్మకాన్ని నమ్ముతున్నాం అన్నీ బాగా చేస్తున్నాం ఆరాధన చేస్తాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం వాక్యం వింటాం ఎన్నో చేస్తాం కానీ అదే మళ్ళీ బయటకు వెళ్తే ఎవరైనా చెప్తే దేవుడు అన్ని సమస్యలు తీర్చాడు నాకేమీ లేదు అని చెప్పలేకపోతున్నాం అదే బాధ అదే సమస్య అని చెప్తున్నాం ఇంకేం తీరుతున్నాయి మన బాధలు కాబట్టి ఆయన సత్యం ఆయన వెలుగులో ఎలా ప్రకాశిస్తున్నామో ఆయన సత్యాన్ని ఎలా పాటిస్తున్నామో అదే రీతిగా మన విశ్వాసం కూడా బయటికి వెళ్ళేటప్పుడు విశ్వాసంతో చెప్పాలి నా దేవుడు సంఘానికి వచ్చినప్పుడు సమస్యలు తీర్చాడు ఇంకా సమస్యలు లేవు అనే విధంగా చెప్తే దేవుడు ఆ సమస్యని తీరుస్తాడేమో అనే విధంగా మనం పాటించాలన్నమాట అంటే బాధలో ఉన్నప్పుడు భక్తుడు చేసే ప్రార్థన మొట్టమొదటిగా అంటే ఒకటో వచనంలో మూడో వచనంలో తెలియజేసేది ప్రార్థన అంటే బాధలో ఉన్నాడు ఆ భక్తిపరుడు బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు సంఘంగా ప్రార్థన చేశాడు అన్ని విధాలుగా ప్రార్థన చేశాడు అలాగే ఒక ప్రశ్నగా బాధపడుతున్నమాట ఇక్కడ రెండో వచనం చూసినట్లయితే నీవు నాకు దుర్గమై దేవుడవు నన్ను త్రోసివేసితివేమి నేను శత్రు బాధ చేత దుఃఖాకాంతున్నాయి సంచరించిన నేలా అంటే ఇక్కడ ప్రార్థన చేశాడు తర్వాతగా రెండో వచనంకి వచ్చేసరికి ఒక ప్రశ్నగా అంటే దేవునితో మాట్లాడుతున్నావు ఒక ప్రశ్నగా దేవా నిన్నే నమ్ముకున్నాను కదా నాకు దుర్గమైన దేవుడు కదా అనేసి స్తోత్రాలు చెల్లిస్తూ దేవునికి శత్రు బాధతో దుఃఖాకాంతున్నాయి సంచరించిన నేలా అంటే నేను నిన్నే నమ్ముకున్నాను నిన్నే వెంబడిస్తున్నాను ఎందుకు దుఃఖాకాంతుల్లో ఉన్నాను అని దేవునికి ప్రశ్నిస్తున్నాను అన్నమాట ప్రశ్నిస్తూ అలాగే నాలుగో వచనం ఐదో వచనం చూసినట్లయితే అంటే అప్పుడు దేవునికి బలిపీఠం నొద్దా అంటే ఆయన దగ్గర అంటే మొదటిగా ప్రార్థన చేశాడు దేవునికి ప్రశ్నించాడు అంటే మన జీవితంలో ప్రార్థన చేస్తాం దేవుని ప్రశ్నిస్తాం కానీ దేవుని సన్నిధికి మళ్ళీ వచ్చి ఆరాధించలేం అంటే మనకేటి ప్రార్థన కావాలి మళ్ళీ ప్రార్థన చేస్తూ మళ్ళీ ప్రశ్నిస్తాం కానీ ఇక్కడ భక్తుడు తెలియజేస్తుంది అంటే ప్రార్థన చేశాడు తర్వాత ప్రశ్నించాడు దేవుడికి దేవ ఎందుకు నా జీవితంలో ఇంత బాధగా ఉంది ఎందుకు నా వేదనలు ఉన్నాయి అని తెలియజేస్తున్నాడు అటు రీతిగా మళ్ళీ దేవుని సంఘానికి ఆయన బలిపీఠం వద్దకు వచ్చి ఆరాధన చేస్తున్నాడు ఎలా అంటే నా దేవ సితార వాయించుచు నీ కృపచేత కృతజ్ఞతలు చెల్లించేదను అంటే ఆయనలో బాధ ఉన్నా సరే మట్టుమట్టుగా ఏం చేశాడు ప్రార్థన చేశాడు తర్వాత ఏం చేశాడు ప్రశ్నించాడు దేవా నాలో ఎందుకు ఇంత బాధగా ఉంది ఈ వేదన ఏంటి ఎప్పుడు తీరుతాయి అని బాధగా ఉంది బాధగా ఉన్నా సరే మళ్ళీ ఆయన బలిపీఠం వద్దకు వచ్చి అంటే ఆయన సంఘానికి వచ్చి ఆయన ఆరాధనలో పాల్పంపులు పొందుకొని ఆయన సితారతో వాయించుచు ఆరాధన చేసేవాడు అన్నమాట మనకేంటంటే ఆరాధన చేసినప్పుడు స్వరం బాగుండాలి కదా అనే రీతిగా చూస్తాం వాయిద్యాలు బాగుండాలి కదా అని చూస్తాం కానీ మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నామా లేదా అని చూడట్లేదు కాబట్టి మన జీవితంలో ఎవరు పాడారని కాదు కానీ ఆ పాట ఎవరిది దేవునిది కాబట్టి స్వరంగా మాధురమైన స్వరంతో పాడితే దేవాది దేవుడు చూసి ఆరాధిస్తాడు కాబట్టి ఆ స్వరాన్నే కాకుండా మన మనసును కూడా ముఖ్యంగా చూస్తాడు కాబట్టి ఆరాధనలో అటుపక్క ఇటుపక్క చూడకుండా ఎవరు పాడుతున్నారు ఏ విధంగా పాడుతున్నారు ఆ స్వరం తప్పిందా ఈ స్వరం ఎలా తింది వాళ్ళది ఎలా ఉంది వీళ్ళది ఎలా ఉంది అని చూస్తాం తప్ప ఆరాధనలో మనం ఏం చేస్తున్నాం ఎట్టి రీతిగా పాడినా మనం ఆరాధన చేసినప్పుడు మనం బాగా వేరే వేరే సంఘాలు చూస్తాం వేరే వేరే ప్లేసులు చూస్తాం ఆ సంఘంలో బాగుంటుంది ఈ సంఘంలో బాగుంటుంది అని తప్ప మనం బురదలో ఉన్నామా లేక ఎక్కడ ఉన్నామా అని చూడ దేవుడు నీ మనసు ఎలా ఉంది నీ మనసు బురద కొట్టుకుపోయి ఉందా లేక ప్రశాంతంగా ఉందా పరిశుద్ధంగా ఉందా అని చూస్తాడు
కాబట్టి మనం ఆరాధించినప్పుడు పక్క వాళ్ళని చూడకుండా దేవా నా మనసు బాగుంది, నా మనసు బాగాలేదేమో, నన్ను పరిశుద్ధంగా చేయండి అనే రీతిగా మనం ఆరాధన చేయాలి. అందుకే ఇక్కడ భక్తుడు కూడా దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతలు చెల్లించదను అంటే అప్పుడు ఆయన అంట దేవుని సన్నిధికి వచ్చి ఆనంద సంతోషములతో, అంటే వ్యాధంతోనూ బాధతోనూ కాకుండా ఆనంద సంతోషముతో, అంటే ఎన్ని బాధలున్నా సరే మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించగలిగాడన్నమాట. అటు రీతిగా మనం కూడా మొట్టమొదటిగా ప్రార్థనలో ఉండాలి గట్టిగా. ఏదైనా మనం ప్రశ్నగా వస్తే దేవునికి ప్రశ్నించవచ్చు, కానీ అంతగా కాకుండా ప్రశ్నించినా సరే మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నాకు ఎప్పుడైనా సహాయం చేస్తాడు, ఎటు రీతిగానే సహాయం చేస్తాడు అనే విధంగా మనము చేయాలి. అలాగే 5వ వచనం చూసినట్లయితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. అంటే ఇక్కడ ఆయన ప్రాణంతో చెప్పుకున్నాడు అన్నమాట. అంటే మొదటిగా చెప్పిన దాంట్లో ఆయన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఎందుకు అంటే ప్రాణం అంటుంది అన్నమాట, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వ్యాధులు, ఎందుకు ఈ సమస్యలు అని ప్రాణం ఎవరితో చెప్తుంది? ప్రాణం చెప్తుంది అన్నమాట ఆయన హృదయంతో. నా ప్రాణం ఎందుకు నీవు కుంగి ఉన్నావు, దేవుని దానికి ఆనందగానంతో సంతోషించుము, దేవుడితో నిరీక్షణ కలిగి ఉండము, దేవుడు నీకు సహాయం చేస్తాడు అనే విధంగా మనము చేయాలి. అటుగా ఇప్పుడు సాతాను వచ్చి ఎక్కడైతే బలంగా బలపడ్డం అన్నీ చేసాం, వాక్యాన్ని విన్నాం, బయటకు వెళ్ళేసరికి సాతాను అంటాడు, ఎందుకు దేవుని సంఘానికి వచ్చి ఏం సాధించావు, ఏమి చేసావు, ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు అంతే, దేవుని సేవకులు చెప్తారులే ఎంత చెప్పినా అది వేస్ట్, ఎందుకు వింటావు, ఆయన చెప్తారు బాగా నువ్వు అభివృద్ధి చెందుతావు, ఎంతోగా ఎదిగిపోతావు అని చెప్తాడు ఎందుకు అనేసి బయటికి వెళ్ళేసరికి సాతాను వచ్చి శోధిస్తాడు. ఆ శోధనకు గురవుతామేమో అనేసి సాతాను అనుకుంటాడు, కానీ మనలో ఒక విశ్వాసం గట్టిగా ఉంటే సాతాను కూడా వినం. అంటే దేవుని సేవకులు చెప్పేది ఆయన మాటలు కాదు, దేవుని వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఉంచుకుంటే సాతాను వచ్చినా సరే ఆ వాక్యాన్ని తీసివేయము, మనలో దాచుకొని ఇంకా నిరీక్షణ కలిగి జీవించాలని చెప్తున్నమాట. ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించదను. అంటే సాతాను శోధించినా సరే ఏమి చేసినా సరే ఇంకా నేను మానక స్తుతించేదను అనే విధంగా మనము చేయాలన్నమాట. మొట్టమొదటిగా ఆ భక్తిపరుడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, ఎన్ని కష్టాలున్నా ఎన్ని వేదనలు ఉన్నా సరే ప్రార్థన చేశాడు. తర్వాతగా ప్రశ్నించినా సరే మానక ఒక నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో స్తుతించాడన్నమాట. అట్టి రీతిగా మన జీవితాల్లో కూడా ప్రార్థించాం ఇంకా ప్రశ్నలో ఉండి ఉన్నారు కొందరు. అట్టి రీతిగా ఉన్నా సరే దేవునికి స్తుతించగలగాలి, నిరీక్షణ కలిగి ఉండము, నా ప్రాణమా నీవేళ కృంగేందువు, నిరీక్షణ కలిగి నీ దేవుని వైపు చూడము. అటు రీతిగా మనం కూడా దేవుని వైపు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండాలనేసి ఇక్కడ 5 వచనాల్లో తెలియజేస్తుంది అన్నమాట. ఒకనొక సమయంలో ఇద్దరు పనివాళ్ళు ఉండేవన్నమాట. ఆ పనివాళ్ళు ఒకలేమో బాధలు కాసేవారు, బాధలు చూసుకుని మేసేవారు అన్నమాట, మేయించేవారు. అటు రీతిగా ఒకలేమో పాత్రలు తోమేవారు అన్నమాట. ఆ యజమాని దగ్గర ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు, ఆ పనివాళ్ళ దగ్గర ఒకలేమో బాతులు మేయించేవారు అన్నమాట, ఇంకోలేమో పాత్రలు తోమేవారు, అంటే పనివాళ్ళుగా అక్కడ పనిచేసేవారు అన్నమాట. ఆ యజమానుడేమో అటు చూస్తూ అలా పని బాగా జరుగుతుంది కానీ వెళ్ళిపోయాడు అన్నమాట. వెళ్ళిపోతుంటే ఈ పనివాడేమో పక్కన బాతులు పెంచేవాడేమో పక్కన కూర్చొని ఆలోచిస్తే ఆ బాతులు అటు ఇటు చిరిగిపోతున్నాయి అన్నమాట. వెళ్ళిపోతుంటే ఆ పనివాడికి బాగా కోపం వచ్చింది, ఎందుకు వినట్లేదు ఈ బాతులు అనేసి అక్కడ ఒక కర్రేసాడు అన్నమాట ఆ బాతుల మీద. ఆ బాతులు ఒక బాత ఏం తగిలి చనిపోయిందన్నమాట. చనిపోతే ఈ పెంచే పనివాడేమో ఇది చనిపోయింది ఎలా చేయాలి, ఈ బాధ నేను మామూలుగా ఇస్తున్నాను పాపంతో ఇస్తాను చెదిరిపోతున్నాం అనేసి ఎలా చనిపోయింది, అలాగే ఏం చేయాలి అనేసి యజమానుడు తెలియకుండా ఆ బాధను ఎక్కడో పడేసి ఎక్కడో దాచిపెట్టేసి చనిపోయిన దాన్ని ఎలాగో కామ్ చేయాలనుకుంటే ఈ పాత్రలు తోమేవాడు దగ్గరలో ఉన్నాడన్నమాట. ఆ పాత్రలు తోమే పనివాడు చూసి అప్పుడే చూసి అప్పుడేమో నీ సంగతి అంతా చూశాను, నేను నా యజమానుడు చెప్తాను, మా వాంటర్ చెప్తాను అని అంటే ఊరారు ఏమనుకోకరా, నేను ఏదో ఒక పాపం తీసేసాను, ఆ బాధ చనిపోయింది, నేను చేయాలి, యజమానుడికి ఎలా దాచిపెట్టాలి, ఎలా దాచుతాను అంటే నేను చెప్పిందంతా నువ్వు చేస్తే నేను యజమానుడికి ఎవరికి చెప్పను, ఎక్కడితో ఇది అంతమైపోతుంది అని అంటే ఏం చేయాలి చెప్పంటే ఆ యజమాని అతని దగ్గరికి
నువ్వేం చెప్పినా చేస్తా, ఏం చేయాలంటే ఈ పాత్రలను తోమేనంటాను. సరేరా పాత్రలను తోముతానంటే అంటే ఒక్కరోజే కాదు మొత్తం అంతా తోముతూ ఉండాలి అంటే నీ పాత్రలు తోమి ఆ బాతులని పెంచి ఎలా పెంచాలి నా వల్ల కాదు అంటే కాకపోతే యజమాని చెప్పేయాలంటే బెదిరిస్తే సరేరా అన్నీ చేస్తానని అంటే ఆయన కష్టపడి పాత్రలతో ఆ బాతుకొని మళ్ళీ ఆ మళ్ళీ పాత్రలతో ఎన్ని పాత్రలు వస్తే ఆ పాత్రలతో హాయిగా చేసుకున్నాం కష్టంగా చేస్తానమాట. ఇప్పుడు పాత్రలతో పనిపడ మాత్రం కూర్చొని హాయిగా సంతోషిస్తున్నాడు, హాయిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఏం పని లేదు కదా, హాయి కూర్చోవడం తోమినంత ఉండడం నేను సార్ నేనే చేశాను అనేసి చెప్పడం, హాయిగా జీతం తీసుకోవడం అలా సాగుతుంటే ఈ బెదిరింపులు నేను భరించలేను, ఈ కష్టం నేను చేయించలేను, రెండు చేయాలంటే నా వల్ల కాదు, వచ్చేది ఒకదానికి శాలరీ చేసేది రెండు పనులు నేను చేయలేనని కష్టంతో వెళ్ళైనా వాండర్ చెప్పేస్తే వాండర్ ఏది చేసినా పర్లేదు కానీ ఇది మాత్రం నేను భరించలేను అనేసి ఆ వాండర్ దగ్గరికి వెళ్ళి వాండర్ గారు నేను ఆ బాతుల్ని నేను కోపంతో తీసేసాను, కర్రతో ఆ బాతు చనిపోయింది అంటే ఎప్పుడు చనిపోయిందంటే 6 నెలలు అయింది, 6 నెలల వరకు ఏం చేస్తున్నారు అని అంటే మీరేమో అంటారేమో అనేసి నేను భయపడి ఉండిపోయాను కాబట్టి ఎలా చేయాలనేసి ఎవరికి చెప్పడో తోయలే అంటే అంతకాలం ఎందుకు ఉన్నావు 6 నెలలు అంటే ఒక మాట 6 నెలలు ఎంతవరకు చేశాను అంటే ఏం చేస్తాం అలా దాసి ఆయన పని ఏ పని ఎవరి పని అంటే అలా పాత్రలతో ఆయన పని కూడా నేనే చేసేవాడిని, 2 పనులు చేసావు కష్టపడి ఎందుకంటే ఆ రోజు చెప్తే నేను క్షమించేవాడిని, హాయిగా బాతు తీసుకొని హాయిగా మాంసం వండుకొని తినేవాడు కదా, ఎందుకు వచ్చింది ఈ కష్టం నుంచి అంటే అవును నేను అది ఎంత నేను అది ఏం మీరేమంటారేమో భయంతోనూ ఎంతో శ్రద్ధతో చేసినా సరే ఏం కోపంతో చేసిన పాపాన్ని అలా కప్పుకునే ప్రయత్నం చేశాను కానీ కప్పుకునే ప్రయత్నం చేయలేకపోయాను, ఎప్పుడొకసారి తెలిసిపోతుంది కదా ఇంకా నేను తెగించి నీ ఎద్దుకు వచ్చి చేశాను, మీరు ఏం చెప్పినా ఏం చేసినా మీ కాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటాను వాండర్ గారు అంటే సర్లే ఆ బాధను తీసుకుని ఏదో చేసుకొని అది చెయ్యు మీకు క్షమించానులే ఇంకో నుండి కాపాడకనిచ్చి అంటే యజమాని వెళ్ళిపోతుంటే ఇది నుంచి పాత్రలు తోమని అంటే నేను తోమనా ఎందుకంటే తోమని అంటే అని నీకు అంత ధైర్యం వచ్చింది చెప్పి యజమాని కంటే చెప్పుకో పర్లేదు అని ఏ నీ ధైర్యం ఎలా వచ్చిందంటే నేను వాండర్ చెప్పాను అంటే చెప్పావా అనేసి మిగతా నా తో పాత్రలను తోమేసి ఉండేవాడు. ఈ కద్దరు నీతి ఏంటంటే మనం భయం మన జీవితంలో భయం ఎంతగా అంటే పాపము కప్పుకోవడానికి భయపడతాం, దేవుని సన్నిధికి రావడానికి భయపడతాం, ఎందుకంటే మన పాపము కప్పుకోవడానికి దేవుని సన్నిధికి వస్తే దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడేమో, వాక్యం ద్వారా సూటిగా మాట్లాడతాడేమో, వ్యక్తిగతంగా బయటపడిపోద్దేమో అనే పాపాన్ని బయట పెట్టుకునే ప్రయత్నం చేస్తాం తప్ప మన జీవితంలో భయాన్ని పోగొట్టు దేవుని దగ్గర భయపడం కానీ ప్రతి ఒక్కరి ద్వారా భయపడతాం. ఆ యజమానుడు ఏం చేశాడంటే క్షమించి ఆయన పాపాన్ని క్షమించి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అంటే బాతును తీసుకొని హాయిగా అవి తినే యోగ్యత ఇచ్చాడు. కానీ మన దేవుడు కూడా అటు యోగ్యత అంటే భయపడుతూ మన పాపాన్ని ఏ పాపం అయితే మనం చేసి ఉన్నామో ఏ పాపాన్ని మనం కప్పుకునే ప్రయత్నం చేస్తున్నామో ఆ పాపాన్ని మన మనుషులతో కాకుండా స్నేహితులతో కాకుండా బంధువులతో కాకుండా దేవాది దేవునికి ఒక పర్సనల్గా ప్రార్థన చేస్తూ ఆయన ఒక ఉత్తరం లాంటిది రాస్తే ఆయన తప్పకుండా క్షమించడమే కాదు కానీ ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో భయాన్ని మించి భయం కాకుండా దేవుని దగ్గర భయభక్తులు కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఒక ప్రశ్నలు వస్తే ప్రశ్నిస్తూ దేవుడే జవాబిస్తాడు అనే రీతి ఒక నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో స్తుతి ఇస్తే దేవుని ఆరాధన చేస్తే దేవుడే మనకి ఒక నిరీక్షణ కలిగి ఒక మంచి బహుమానం ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో ఇవి పాటిస్తే తప్పకుండా దేవుడు దీవిస్తాడని నేను అనుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఏమైనా తప్పులుంటే నన్ను మన్నిస్తారని దేవుని పేట కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు చూపించింది.